హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేంద్ర టాక్స్ ఫ్రెండ్స్ ఇవాళ పోటీ పరీక్షలకు సంబంధించిన ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ అనేటువంటి అంశం అయితే ఉంటుంది మరి కరెంట్ అఫైర్స్ కరెంట్ అఫైర్స్ ఇది ఒక పెద్ద ప్రశ్నగా మారిపోయింది అసలు కరెంట్ అఫైర్స్లో ఏం చదవాలి ఎలా చదవాలి ఏముంటాయి అనేటువంటి విషయాలు ఈరోజు తెలుసుకుందాం మన ఛానల్లో ఏపీపీఎస్సి ఏపీడిఎస్సి ఏపీటెట్ తెలంగాణ న్యూస్ జాబ్ ఇన్ఫర్మేషన్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ లేటెస్ట్ జాబ్ ఇన్ఫర్మేషన్ సంబంధించిన న్యూస్ ఇలాంటి అప్డేట్స్ అన్నీ వస్తూ ఉంటాయి మన ఛానల్లో ఒకసారి వాటి వీడియోస్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఒకసారి చూడండి ఓకే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం వలన ఛానల్లో ఉన్న వివిధ రకాల వీడియోలు చూడగలుగుతారు ఓకే టుడే టాపిక్లోకి వెళ్తే కరెంట్ అఫైర్స్ ఈ పేరు వినగానే అదేదో పెద్ద మహాసముద్రం ఈ కరెంట్ అఫైర్స్ను గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం అని అందరూ భావిస్తారు కానీ కరెంట్ అఫైర్స్ మీద ఒక అవగాహన అనేది చేసుకుంటే కరెంట్ అఫైర్స్ మీద ఒక మంచి ఆకళింపు మంచి దాని గురించినటువంటి విషయాలు గుర్తుంచుకోవడాన్ని కేవలం అదేదో బట్టీ పట్టడం కాకుండా దాని మీద ఒక అవగాహన అనేది ఏర్పరచుకుంటే చాలా ఈజీగా ఈ కరెంట్ అఫైర్స్ను గుర్తుపెట్టుకోవచ్చు ఆ విధంగా మనకు ఉద్యోగం అనేది లభించేదానికి అవకాశాలు అయితే ఉంటాయి ఓకే ఇవాళ వచ్చినటువంటి ఈ మధ్యకాలంలో వచ్చిన ఏపీఎస్సి వారి జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఉద్యోగాలు కంప్యూటర్ టెస్ట్ ఉద్యోగాలు అదేవిధంగా ఇంకా రకరకాలైనటువంటి నోటిఫికేషన్లు అయితే రావడం జరిగింది కదండి దాంట్లో చూస్తే ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ కరెంట్ అఫైర్స్ ఇంటర్నేషనల్ నేషనల్ అండ్ రీజనల్ అని అడుగుతూ ఉన్నాడు జాతీయ అంతర్జాతీయ సంఘటనలు అదేవిధంగా కరెంట్ అఫైర్స్ అంతర్జాతీయ జాతీయ ప్రాంతీయ విషయాలు ఇలా ఆ అయితే ఇవ్వడం జరిగింది మరి ఏ పోటీ పరీక్షకైనా కానీ నోటిఫికేషన్ వచ్చిన రోజు నుంచి వెనకకి ఆరు నెలల కరెంట్ అఫైర్స్ చదివితే సరిపోతుంది అంతకు మించి ఎక్కువగా చదవాల్సినటువంటి అవసరం కూడా లేదు కాబట్టి మనం ఎగ్జాంపుల్గా చూసినట్లయితే ఏపీఎస్సి జూనియర్ అసిస్టెంట్ పోస్టుల నోటిఫికేషన్ ఇరవై ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై ఒకటి నాడు వచ్చింది అంటే ఆ రోజు నుంచి వెనకకి ఆరు నెలలు అంటే డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు రెండు వేల ఇరవై ఒకటి జూలై రెండు వేల ఇరవై ఒకటి ఆరు నెలల కరెంట్ అఫైర్స్ కొద్దిగా జూన్ కూడా చూసుకుంటే మంచిది ఇలా ఆరు నెలల కరెంట్ అఫైర్స్ను చదివితే సరిపోతుంది దానికి సంబంధించినటువంటి పుస్తకాలు మార్కెట్లో లభిస్తూ ఉన్నాయి ఓకే అసలు కరెంట్ అఫైర్స్లో ఏముంటాయి కరెంట్ అఫైర్స్లో ఏముంటాయి ఏమి చదవాలి కరెంట్ అఫైర్స్ అంటే ప్రతిరోజు జరిగేటువంటి అంతర్జాతీయ జాతీయ స్థానికంగా జరిగేటువంటి సంఘటనలను కరెంట్ అఫైర్స్ అంటారు ఈ కరెంట్ అఫైర్స్లో ఏముంటాయి ఏమి చదవాలి అంతర్జాతీయ అంశాలు అంటే విదేశాలలో జరిగినటువంటి ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి ముఖ్యమైనటువంటి సంఘటనలు అంటే ఈ మధ్యకాలంలో ఒమిక్రాన్ వేరియంట్ కోవిడ్ సంబంధించినటువంటి విషయాలు అదేవిధంగా అంతర్జాతీయంగా ఒక దేశం ఒక దేశం కొట్లాడుకోవడాలు అలాంటి అంశాలు అంటే ముఖ్యమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అటువంటి అంశాలు అదేవిధంగా జాతీయ అంశాలు ఇండియా వైజ్గా జరిగినటువంటి సంఘటనలు అదేవిధంగా రాష్ట్రీయం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో జరిగినటువంటి సమస్యలు కానీ ఆ రాష్ట్రాల్లో జరిగినటువంటి విషయాలు కానీ రాజకీయ అంశాలు కానీ వీటన్నిటి మీద ఒక అవగాహన అదేవిధంగా ఆర్థిక రంగం ఆర్థిక రంగానికి సంబంధించినట్టు అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇలా చేసింది అలా చేసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రేపో రేట్ తగ్గించింది రిజర్వ్ బ్యాంక్ అంటే కొద్దిగా దాని మీద అవగాహన అనేది చేసుకోవాలి నెక్స్ట్ వన్ నియామకాలు అంటే కొత్తగా ఏవైనా నియామకాలు జరిగాయా భారతదేశ వ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ కొందరు ఐఏఎస్ అధికారులను ఇలా చేశారు కొందరు కొన్ని సంస్థలకు అధి అధిపతులుగా నియమించారు ఇలాంటి విషయాలను గుర్తుపెట్టుకోవాలి అవార్డులు అవార్డులు అంటే రీసెంట్గా వచ్చినటువంటి పద్మభూషణ్ పద్మవిభూషణ్ పద్మశ్రీ అవార్డులు వీటిలకు సంబంధించినటువంటి కొద్దిగా వాటి పేర్లు వాటికి సంబంధించిన ఏ అవార్డు ఎవరికి ఇచ్చారనేటువంటివి కొంచెం గుర్తుంచుకోవాలి అదేవిధంగా కమిటీలు కమిషన్లు ఏదైనా సమస్యలపై వేసినటువంటి కమిటీలు కమిషన్లు ఏమైనా రిపోర్ట్లు ఇచ్చాయా ఆ రిపోర్ట్లకు సంబంధించినటువంటి విషయాలు ఏమైనా ఉన్నాయా అని చూసుకోవాలి నెక్స్ట్ వన్ వార్తల్లో వ్యక్తులు వార్తల్లో వ్యక్తులు అంటే రాజకీయ నాయకులు కావచ్చు రాజకీయ అంశాలు కావచ్చు అదేవిధంగా ఏదైనా ఒక సమస్యకు సంబంధించినటువంటి వ్యక్తులు వార్తల్లో నిలుస్తూ ఉంటారు అటువంటి విషయాలు కూడా ఒక అవగాహన అనేది చేసుకోవాలి నెక్స్ట్ వార్తల్లో ప్రదేశాలు వార్తల్లో ప్రదేశాలు ఇక రీసెంట్గా ప్రధాని నరేంద్ర మోడీ గారు వారణాసి పర్యటన కాశీలో రకరకాలైనటువంటి ప్రదేశాలు అటువంటి ప్రదేశాలు అదేవిధంగా అక్కడ ప్రారంభించినటువంటి కట్టడాలు ప్ర ప్రారంభించినటువంటి వివిధ రకాలైనటువంటి అభివృద్ధి చేసినటువంటి అంశాలు అదేవిధంగా చర్చగా జరిగినటువంటి ఏవైనా ప్రదేశాలకు సంబంధించినటువంటి వార్తలు ఉంటే వాటిని జ్ఞప్తికి పెట్టుకోవాలి అదేవిధంగా గ్రంథాలు రచయితలు కొత్తగా ఏమైనా గ్రంథాలు వచ్చాయా ఆల్రెడీ పాత గ్రంథాలను సంబంధించినటువంటి రచయితలు ఇలాంటి వాటి గురించినటువంటి విషయాలు అడుగుతూ ఉంటారు అదేవిధంగా సదస్సులు సమావేశాలు సదస్సులు జరుగుతూ ఉంటాయి ప్రపంచవ్యాప్తంగా కావచ్చు దేశవ్యాప్తంగా కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు రకరకాలైనటువంటి సదస్సులు సమావేశాల గురించినటువంటి విషయాలు ఏం చెప్తున్నారు ఇంపార్టెంట్ అనేటివి మాత్రమే గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ వన్ నివేదికలు సర్వేలు అంటే రకరకాలైనటువంటి సమస్యల గురించినటువంటి విషయాల మీద నివేదికలు కానీ సర్వేలు కానీ వస్తూ ఉంటాయి వాటిలో ముఖ్యమైనటువంటి వాటిని మనం గుర్తుంచుకోవాలి నెక్స్ట్ వన్ క్రీడలు క్రీడలకు సంబంధించి స్పోర్ట్స్ గేమ్స్కి సంబంధించినటువంటి వాటికి సంబంధించినటువంటి క్రీడలు పలానా చోట్ల జరిగాయి పలానా వాళ్ళకు మంచి అవార్డ్స్ రావడం జరిగింది ఇలాంటి విషయాలన్నీ కూడా జ్ఞప్తికి పెట్టుకోవాలి అదేవిధంగా దినోత్సవాలు రైతు దినోత్సవం అని చెప్పి లేదా అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం అని చెప్పి ఇలా జరుగుతూ ఉంటాయి కదా ఆ దినోత్సవాలను ఆ మంత్లో ప్రతి ఆరు నెల ఆరు నెలల కరెంట్ అఫైర్స్ అని చెప్పాం కదా ఉదాహరణకు డిసెంబర్ నెలలో జరిగినటువంటి దినోత్సవాలు కొన్ని ఉంటాయి వాటిని గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా మరణాలు అంటే పెద్ద పెద్ద వారు గాంధీజీ మరణం కావచ్చు నెహ్రూ అదేవిధంగా స్వాతంత్ర సమర మరణాల గురించినటువంటివి అలాంటి విషయాలు ప్రతి నెలలో ఏదో ఒకసారి చోట వస్తూ ఉంటాయి వాటిని గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇస్రో కానివ్వచ్చు లేదా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద పెద్ద దేశాలకు సంబంధించిన నాసా ప్రయోగించినటువంటి ఉపగ్రహాలకు సంబంధించినవి కావచ్చు అంతరిక్ష సమావేశాలు అంతరిక్షానికి సంబంధించినటువంటి న్యూస్ ఇలాంటి కూడా సైన్స్ అండ్ టెక్నాలజీలో గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ వన్ బడ్జెట్లు సర్వేలు కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు రైల్వే బడ్జెట్ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు కేంద్ర ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు అంటే వీటిల్లో బడ్జెట్లలో ఎంత మొత్తం బడ్జెట్ కేటాయించారు వేటికి ఎంత కేటాయించారు అని సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి అంటే దీనికి పరిధి ఏంటి అంటే ఇలా గ్రూప్ వన్ గ్రూప్ టూ ప్రిపేర్ అయ్యే వారికి కొంచెం బాగా లోతుగా గుర్తుపెట్టుకోవాలి పెద్ద పెద్ద పరీక్షలు అయ్యే వారికి ఇంకా బాగా అధ్యయనం చేయాలి దాని గురించినటువంటివి లేదు జూనియర్ అసిస్టెంట్ ఇలాంటి పోస్ట్లో అడిగినప్పుడు కొద్దిగా సింపుల్గా అడుగుతారు కాబట్టి క్వశ్చన్స్ కొంచెం వాటి గురించినటువంటి అవగాహన అనేది పెట్టుకుంటే గుర్తుపెట్టుకుంటే మంచిది ఓకే నెక్స్ట్ వన్ కరెంట్ అఫైర్స్కు పరిధి రేంజ్ లిమిట్ ఉందా కరెంట్ అఫైర్స్కి లిమిట్ అనేది లేదనే చెప్పాలి కానీ పరిధి అంటే పరీక్షను బట్టి మన ప్రిపేర్ అయ్యేటువంటి పరీక్షను బట్టి గ్రూప్ వన్ అనుకోండి గ్రూప్ వన్ గ్రూప్ టూ పరీక్షలకు చాలా ఎక్కువగా లోతుగా అధ్యయనం చేసి కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం అవసరమైతే ఉంటుంది కాబట్టి ఉదాహరణకు ఎగ్జాంపుల్గా ఆగస్టు నెలలో జరిగేటువంటి సంఘటనలు విషయాలు అంటే ఆగస్టు పదహైదు అనేది ఖచ్చితంగా జరుగుతుంది ఈ విషయం మనందరికీ తెలుసు అయితే ఆగస్టు పదహైదున మన దేశానికి ఎవరైనా ముఖ్య అతిథిగా వచ్చారా ఆ వచ్చినటువంటి అతిథికి యొక్క స్పెషాలిటీస్ ఏమి ఆ దేశం యొక్క స్పెషాలిటీస్ ఏమి ఇంకా ఏమైనా స్పెషల్స్ ఏమైనా జరిగాయా అనుకోని విషయాలు ఏమైనా జరిగాయా ఇలా ఆ ఆగస్టు పదహైదు గురించినటువంటి విషయాలు మనము తెలుసుకోవాలి అదేవిధంగా ఆగస్టు నెలలో వచ్చేటువంటి దినోత్సవాలు ఆగస్టు నెలలో వచ్చేటువంటి పెద్ద పెద్ద ప్రముఖుల యొక్క మరణాలు ఇలాంటివన్నీ మారవు కదండి ఆ డేట్స్ అయితే మారవు కాబట్టి వాటిని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది అవి ఈజీగా వాటిని ఐడెంటిఫికేషన్ చేసేయాలి ఇలా ప్రతి నెలలో కొన్ని ఖచ్చితంగా జరిగేటువంటి ఈవెంట్స్ సంఘటనలు అయితే ఉంటాయి వాటిని మనం ముందే అవగాహన చేసుకోవడం అనేది ఈజీ అవుతుంది ఒక నోట్సు ఒక బుక్ పెట్టుకొని ఒక నోట్స్ పెట్టుకొని ఇలా ప్రతీ నెలలో కామన్గా అంటే ఆటోమేటిక్గా జరిగేటువంటి ఆ విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ముందుగానే ఒక పెన్ను పేపర్ తీసుకొని రాసుకుంటే ఈజీగా వాటిని ఒకటికి రెండుసార్లు చదివి గుర్తుపెట్టుకుంటే ఈజీగా దాని గురించినటువంటి విషయాలు అర్థం చేసుకోవచ్చు ఓకే మరి కరెంట్ అఫైర్స్ బాగా చదివితే మంచి మార్కులు గెయిన్ చేసుకోవచ్చు మంచి మార్కులు గెయిన్ చేసుకోవడం వల్ల ఉద్యోగం వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎవరైతే కరెంట్ అఫైర్స్ మీద మంచి అవగాహన అనేది చేసుకుంటారో ఫ్రెండ్స్ కష్టంతో కాకుండా ఇష్టంగా ఇష్టపడి చదవండి ఇష్టపడి చదివితే ఎక్కువ కాలం గుర్తుంటుంది ఎక్కువ కాలం దాని గురించినటువంటి అవగాహన అనేది మనం చేసుకోవచ్చు కాబట్టి కష్టంతో కాకుండా ఇష్టంగా చదవండి ఖచ్చితంగా మీకు ఉద్యోగం అయితే వస్తుంది కాబట్టి ఆ విధంగా ఎప్పుడు కూడా పాజిటివ్ మైండ్తోనే మనం ఆలోచించాలి పాజిటివ్గా ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అనేది మీరు సాధిస్తారు కాబట్టి ఈ విధంగా కరెంట్ అఫైర్స్ మీద ఎవరో ఏమో చెప్తున్నారు ఇంత చదవాలి అలా చదవాలి ఇలా చదవాలి అలా ఏముండదండి ఆరు నెలల కరెంట్ అఫైర్స్ను చదువుకుంటే సరిపోతుంది వాటిల్లో ఇందాక నేను చెప్పినట్లుగా ఆ విషయాలన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ తెలుసుకున్నారా కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలి ఏంటి దాని గురించినటువంటి విషయాల వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ట్విట్టర్ లింక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్